తెలుగుదేశం ఎన్ఆర్ఐలకి ఆ మధ్యన చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్నవాళ్ళని బాగా మంచిగా డెవలప్ చేసి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇప్పించండి అని. అందుకోసం ఎన్ఆర్ఐ విభాగం అడుగులు కదుపుతోంది. తాజాగా ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లోని వరల్డ్ స్కిల్ సెంటర్ తరహాలోనే రాష్ట్ర అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకి రెడీ అవుతున్నది ప్రభుత్వం. ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఈ నిరుద్యోగ యువతకి ప్రస్తుతానికైతే శిక్షణ ఇచ్చి రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో తాజాగా టీడీపీ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందినటువంటి 15 మందిని అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు, టీచర్ పోస్టులు, వాళ్ళని అక్కడికి పంపిస్తున్నారు. అలాగే జావా నేర్చుకున్నటువంటి 31 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకి యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ ద్వారా శిక్షణ పొంది 4 ధృవపత్రాలు అందించారు. విదేశాలకు వెళ్తున్న ఉపాధ్యాయులు అలాగే ఈ కొత్తగా ఉద్యోగ అవకాశాలు లాంటి వాటి మీద దృష్టి సారిస్తోంది ఎన్ఆర్ఐ విభాగం.